నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ, సుసర్లార్. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆ వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి, ఢిల్లీలో నివసించే వ్యక్తి, బిగ్ బజార్లో కొన్ని సామాన్లు కొన్నాడు. కొన్న తర్వాత సామాన్లకు డబ్బులు ఇస్తుంటే క్యారీ బ్యాగ్కి అడిషనల్గా 18 రూపీస్ ఛార్జ్ చేశారు. సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు. క్యారీ బ్యాగు మీకు ఉచితంగా ఇవ్వాలి, ఇలా మీరు ఛార్జ్ చేస్తే ఇది అన్ట్రేడ్ ప్రాక్టీస్ కింద అమౌంట్ అవుతుంది, కాబట్టి 18 రూపీస్ మీరు కలెక్ట్ చేయడం చాలా అన్యాయం అంటే కూడా వాళ్ళు సత్యమిరా కాదు అని 18 రూపీస్ కలెక్ట్ చేశారు. ఈ సదరు వ్యక్తి ఊరుకున్నాడా? డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టాడు. ఇట్లా క్యారీ బ్యాగ్ ఉచితంగా ఇవ్వకుండా 18 రూపీస్ ఛార్జ్ చేశారు, ఇది అన్ట్రేడ్ ప్రాక్టీస్ కింద వస్తుంది, ఆ బిగ్ బజార్ ఇలా 18 రూపీస్ కలెక్ట్ చేసినందుకు ఆయనకి నేను మీరు పనిష్మెంట్ రూపంలో కాంపన్సేషన్తో పాటు నాతో వసూలు చేసిన 18 రూపీస్ రిఫండ్ చేయించడానికి డైరెక్షన్ ఏంటి అంటే, సదరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము ఇతన్ని మాటని ఏకీభవించి, కరెక్టే, బిగ్ బజారు అన్ట్రేడ్ ప్రాక్టీస్ చేసింది, 18 రూపీస్ కలెక్ట్ చేయకూడదు, క్యారీ బ్యాగ్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. బిగ్ బజార్ ఊరుకుంటుందా? దాని మీద అగ్నెస్ట్గా స్టేట్ కన్జ్యూమర్ ఫోరంలో అప్పీల్కి వెళ్ళింది. ఏమనంటే, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం ఇచ్చింది తప్పు, ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి, ఇది అన్ట్రేడ్ ప్రాక్టీస్ కింద రాదు అని అంటే ససేమీరా అని చెప్పేసి స్టేట్ కమిషను డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ వాళ్ళ తీర్పును కొట్టేసింది. అయినా కూడా ఊరుకోకుండా ఈ బిగ్ బజార్ వాళ్ళు నేషనల్ ట్రేడ్ కమిషన్కి అప్పీల్కి వెళ్ళారు, రివిజన్కి. అక్కడ కూడా వాళ్ళకి చొక్కే ఎదురైంది. ఏంటంటే, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము తర్వాత స్టేట్ కన్జ్యూమర్ ఫోరము ఇద్దరూ ఇచ్చిన తీర్పులు సరియైనవే, మీరు 18 రూపాయలు ఈ క్యారీ బ్యాగ్ అడిషనల్ ఛార్జ్ వసూలు చేయడం అన్ట్రేడ్ ప్రాక్టీస్ కింద వస్తుంది, మీరు ఏదైనా సరే క్యారీ బ్యాగులు ఫ్రీగా ఇవ్వాలి, ఛార్జ్ చేయకూడదు అని చెప్పేసి. అంటే అసలు మీకు తెలుసు, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము, స్టేట్ కన్జ్యూమర్ ఫోరము, నేషనల్ కన్జ్యూమర్ ఫోరము, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో కొంత లిమిట్ దాకా ఉంటుంది, దాని మీద అప్పీల్ స్టేట్ కమిషన్లో వేయాలి. స్టేట్ కమిషన్ మీద ఏదైనా ఆర్డర్ ఎగ్నెస్ట్గా వస్తే దాని మీద దాన్ని అగ్రీవ్డ్ పార్టీ అంటే దానికి ఒప్పుకోకపోతే మీరు నేషనల్ కమిషన్కి వెయ్యాలి. అదేవిధంగా కొంత పెక్యునరీ డిడక్షన్లో డైరెక్ట్గా స్టేట్ కమిషన్కి వెయ్యచ్చు, ఎక్కువ డబ్బు పెక్యునరీ డిడక్షన్లో ఉండేది డైరెక్ట్గా నేషనల్ కమిషన్ కూడా వెయ్యచ్చు. ఏదైతే సివిల్ కోర్టులో జ్యుడిక్షన్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు, దాని మీద అప్పీలు స్టేట్ హైకోర్టు, దాని మీద అప్పీలు సుప్రీంకోర్టుకు ఏ విధంగా ఉందో, ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము, స్టేట్ కన్జ్యూమర్ ఫోరము, నేషనల్ కన్జ్యూమర్ ఫోరము, ఈ విధంగానే ఈ బిగ్ బజారు 2 బ్యాటరీల్లోనే ఓడిపోయిన తర్వాత నేషనల్ కమిషన్కి వెళ్ళి వీళ్ళిద్దరూ ఇచ్చింది తప్పు, మేము ఈ విధంగానే కలెక్ట్ చేస్తాము, ఇది అన్ట్రేడ్ ప్రాక్టీస్ కింద రాదు, మేము ఎందుకు జేబులోంచి పెట్టుకోవాలి ఇలాంటి క్యారీ బ్యాగులు సప్లై చేయడం అంటే, అది సత్యమేరా కాదు, మీరు అడిషనల్గా డబ్బులు కలెక్ట్ చేయడానికి వీల్లేదు, ఇది అన్ట్రేడ్ ప్రాక్టీసు అని చెప్పి ఈ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం ఇచ్చిన తీర్పుని, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ అతని అప్పీల్ని కొట్టేసి కాస్ట్లు కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, ఏ వాణిజ్య వ్యాపారాలు అయినా సరే, మాళ్ళు కానీ, సూపర్ మార్కెట్లు కానీ, ఏ కిరాణా షాపులు కానీ, దేన్ని ఎవరు కూడా క్యారీ బ్యాగ్ కోసం మీకు అడిషనల్ ఛార్జీ కలెక్ట్ చేయడానికి వీలంటే వీలు లేదు. ఒకవేళ అలా అడిషనల్ ఛార్జీ వాళ్ళు కలెక్ట్ చేస్తే క్యారీ బ్యాగ్ కోసము, దాన్ని అన్ట్రేడ్ ప్రాక్టీస్ కింద వ్యవహరించి వాళ్ళ మీద ఫైను, పనిష్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని నేషనల్ కమిషన్ ఇచ్చిన తీర్పుని ఈ విధంగా విశ్లేషించుకోవచ్చు. ఇది ఈరోజు రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.